ఆంధ్రప్రదేశ్ రైతులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నట్టేట ముంచుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. పలు రాష్ట్రాల్లో రైతులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రైతులకు అసత్య వాగ్దానాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత జిల్లాలో ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవన్నారు. మంత్రిగా ఉండి సొంత జిల్లాల్లోని రైతులకే న్యాయం చేయలేని ఆయన రాష్ట్రంలో రైతులకు ఏ న్యాయం చేస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎకరాకి పెట్టుబడి 35,000 వెళ్ళిపోయింది, మా టైంలో 20,000 ఉండింది. నిన్న అసెంబ్లీ సాక్షిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ మంత్రి కాకాని ఆయన తోడేరు రెడ్డి గారు ఇద్దరు చెప్పారు. అంటే 25% పెట్టుబడి తగ్గిపోయిందంట, 25% దిగుబడి పెరిగిపోయిందంట. అది ఎట్ట పెరిగిందో మాకు అర్థం కావటంలా. నేను చెప్తుండా 35,000 తక్కువ ఎకరాకి ఎవరైనా పెట్టుబడి పెట్టి పండించిన వాళ్ళు ఎవరినో చెప్పమని ఆయన కాకాన్ని. దిగుబడి పెరిగేదానికి భూసార పరీక్షలు 4 ఏళ్ళు చేయలే. మొన్న జగన్మోహన్ రెడ్డి నేను భూసార పరీక్షలు ఆర్డర్ ఇచ్చానని చెప్పి 4 ఏళ్ళ తర్వాత ఏంది ఆయన భూసార పరీక్షలు ఎందుకు చేయలేదు, ఎందుకు ఆపేశారు, ఎందుకు భూసార పరీక్షల ఫలితాలు చూసి మా మైక్రోన్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చేది ఆపేశారు. జిప్సం, జింక్, బోరాన్ మేము ఇచ్చాం, ఉచితంగా ఇచ్చేసాము లాస్ట్ 2 ఇయర్స్. అంతకుముందు 50% సబ్సిడీ ఉండింది, మీరు ఎందుకు ఆపేశారు, సమాధానం చెప్పండి. సరే, 18,00,000 టన్నులు నెల్లూరు జిల్లాలో దిగుబడి వస్తుంది, 142,000 టన్నులు అన్నావు. ఈరోజుకి వెబ్సైట్ ప్రారంభం కాల గింజ కొనలే. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు ముఖ్యమంత్రి ఆర్బీకే కంట, అటు పోయి చెప్పేస్తే మన పొలంలోకి వాళ్ళు వస్తారంట, గోతాలు వాళ్ళు తెచ్చుకుంటారంట, గోని సంచులు హమాలీలు వాళ్ళు తెచ్చుకుంటారంట, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేసుకుంటారంట, వారం రోజులు డబ్బేస్తారంట. వ్యవసాయ శాఖ ఎక్కడుంది, మూతపడింది. ఈరోజుకి ఆర్బీకేలో కానీ ఈ క్రాప్ బుకింగ్ కూడా కొన్ని దగ్గరలో జరిగినా మిగతా దగ్గర జరగలే. ఈ క్రాప్ బుకింగ్ జరిగినవి కూడా కొనుగోలు చేయమంటే కొనటంలే. తెలంగాణలో రైతు పోయేసి జస్ట్ అట్ట తీసుకుపోయి వెయిట్, ఆ ఎన్ని టన్నులు వచ్చిందో ఆ స్లిప్ ఎత్తుకుపోయి సివిల్ సప్లైస్లో ఇస్తే పక్క రోజు రైతు అకౌంట్లో డబ్బు పడిపోతుంది. 20 రూపాయలు 60 పైసలు కేజీ. ఇక్కడ దిక్కు లేదు. అక్కడ ఒక్క 21-22 సంవత్సరంలో 1,66,00,000 టన్నులు కొన్నారు. 1,66,00,000 టన్నులు ఈరోజు ఎందుకు కొనటం లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పక్కన తెలంగాణలో ఈ క్రాప్కి, ఈ పంటకి 70,00,000 టన్నులు కొన్నారు.